హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఆర్ట్ జాకెట్తో నేనైతే బార్డర్ వేయడం లేదు. నార్మల్గా మీకు ఎలా బ్లౌజ్ అనేది ఎలా హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ అనేది. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండేదాకా కట్ చేసుకోవాలి. ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ శారీలో వచ్చిన బార్డర్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే, ఒకవేళ చిన్నగా క్లాత్ వచ్చినట్లయితే అంచు అనేది మనం ఎలా జాయిన్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. మీకు క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఈ విధంగా నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బార్డర్ యాడ్ చేస్తా అనుకున్న వాళ్ళు 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు మార్కింగ్ అనేది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మీకు బార్డర్ వేసి చూపిస్తాను కాబట్టి నేను 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం మనకు బార్డర్ వద్దు అనుకున్న వాళ్ళు మార్కింగ్ అనేది ఈ విధంగా బార్డర్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా కచ్చతో తీసుకోవచ్చు మెజర్మెంట్ని. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ పైనుంచి తీసుకోండి. మనం బార్డర్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోండి. కింద 1.5 ఇంచ్ వదులుకొని షోల్డర్ దగ్గర పొడవకు ఒక మార్కింగ్, కచ్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి చంక భాగం దగ్గర. పొడవకు ఒక మార్కింగ్, కచ్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు లూజ్ అనేది క్లాత్ సరిపోలేదు, క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ తీసుకుంటూ చంక భాగానికి మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. విధంగా మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇలా షేప్ రాలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తారు కాబట్టి లోత్ అనేది ఒక్కొక్కసారి సరిగా రాదు. అలాంటి వాళ్ళు ముందుగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. మన షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది హ్యాండ్స్కి వచ్చి, ఈ విధంగా రాదు అనుకునే వాళ్ళు ఈ స్ట్రైట్ లైన్ నుంచి మనం 2 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు మనం మెజర్మెంట్ అనేది. ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం 3 ఇంచెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి కిందకు వస్తుంది. మనకి హ్యాండ్ బట్టి నేను మెజర్మెంట్ అయితే తీసాను. మనం కరెక్ట్గా 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే 3.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గానే ఉంది కాబట్టి నేనైతే మార్కింగ్ అనేది ఈ విధంగానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మన కింద నుంచి బార్డర్ జాయిన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మిడిల్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇవి టూ హ్యాండ్స్కి కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ క్లాత్ తక్కువైంది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి క్లాత్ని, ఇక్కడ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన ఎక్స్ట్రా అనేది 2.5 ఇంచ్ తీసుకోవాలి. మనకి కరెక్ట్గా లూజ్ అయితే సరిపోయింది. ఒక 2.5 ఇంచ్ అయితే కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్లో క్లాత్ తగ్గినప్పుడు ఇప్పుడు కూడా రెడ్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి 1.5 ఇంచ్ పెంచుకొని 2 ఇంచెస్ కచ్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఇదిగా తీసుకొని క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను.
ఇవి టూ సైడ్స్ వేసుకోవాలి జాయిన్ చేయడం అనేది. ఇప్పుడు లోత్ తీసుకోవాలి హ్యాండ్స్కి. మనకి లోత్ తీసుకోవడం ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు. మన ఫ్రంట్ పార్ట్లో చాలామందికి ఫోల్డింగ్స్ వస్తాయని కామెంట్ చేస్తున్నారు. మనకు ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే చంగభాగంలో టైట్ అయిపోతుంది ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. మనకు లోత్ అనేది కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేదంగా చూసుకోండి. నేను ప్రతిరోజు అయితే వీడియో చేస్తున్నాను హ్యాండ్స్కి మన లోత్ ఎలా తీసుకోవాలి, ఫోల్డింగ్స్ రాకుండా ఉంటారంటే ఏం చేయాలనేది మీకు ప్రతి వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి హ్యాండ్స్ అనేది. మీరు స్కిప్ చేస్తే మధ్యలో నేను చెప్పే టిప్స్ అనేది అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకండి. మనకి టైట్గా కాకుండా ఉండాలంటే మనం లోత్ అనేది కంపల్సరీ కూడా తీసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పైభాగానికి వెనక భాగానికి వచ్చేదంగా చూసుకోండి. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోత్ తీసుకోవాలి. అది కూడా టూ లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేదంగా తీసుకోండి మెజర్మెంట్ అనేది. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనకి టైట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఈ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. షేప్ కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అనేది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉండేవారు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఒక్కొక్కటి జాయిన్ చేసుకోండి. ముందు ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయిన్ చేసుకొని టూ హ్యాండ్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైకి పెట్టుకొని ఈక్వల్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ముందు నార్మల్ బ్లౌజ్కి అయితే అప్పుడు ఈ ఫోల్డ్ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి అయినట్లయితే ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా అంచు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా వేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి శారీలో బోర్డర్ అనేది చిన్నగా వచ్చినట్లయితే మనం అలా జాయిన్ చేసుకోవచ్చు అనేది మీకు ఈజీగా చూపిస్తాను. కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు